హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఆరు వందల అరవై రెండు పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్ జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అఫీషియల్ జీవోని కూడా విడుదల చేశారు ఇందులో ఉన్నటువంటి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ల్యాబ్ అటెండెంట్ పోస్టులతో పాటు ఇంకా చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఈ జివోలో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ పోస్టులు ఏంటనేది సో దీనికి సంబంధించిన సమాచారం కూడా మనకి న్యూస్ పేపర్లో ఈరోజు రావడం జరిగింది ఈ రెండు విషయాల్ని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఆరు వందల అరవై రెండు పోస్టులు ఏ ఏ పోస్టులు అనేది కూడా క్లియర్గా చెప్తాను సో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది కదా దానిపై ట్యాప్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ నుంచి విడుదలైనటువంటి ఈ జీవో కనుక చూసుకున్నట్లయితే హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ జీవో ఈ అనేది విడుదల చేయడం జరిగింది మొత్తం ఆరు వందల అరవై రెండు పోస్టులకి సంబంధించి మనకి ఉన్నటువంటి పోస్టుల్లో ఐదు వందల రెండు పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ మీద పన్నెండు పోస్టులని డిప్యూటేషన్ మీద అలాగే నూట నలభై ఎనిమిది పోస్టులని అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద వన్ ఇయర్ కాంట్ వన్ ఇయర్ ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది సో ఈ జాబ్ అనేది వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది అందు ఐదులో మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఆరు వందల అరవై రెండులో ఐదు వందల రెండు పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ అయితే పన్నెండు పోస్టులు వచ్చేసి డిప్యూటేషన్ మీద తీసుకుంటారు నూట నలభై ఎనిమిది వచ్చేసి అవుట్ సోర్సింగ్ మీద తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ జివో అనేది మనకి నిన్న రిలీజ్ కావడం జరిగింది ఈ జియో ఆర్డర్ కూడా మీరు చూడవచ్చు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీకు సెవెరల్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మీకు ఏ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి అలాగే నేమ్ ఆఫ్ సర్వీసెస్ ఏంటని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అలాగే స్పెషాలిటీకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇవన్నీ మొత్తం ఐదు వందల పద్నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు తర్వాత టు బి ఎంగేజ్డ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు ఇందులో మీకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి రెస్పిరేటరీ టెక్నీషియన్ అలాగే చెస్ట్ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి స్టోర్ కీపర్కి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి తర్వాత రేడియోగ్రాఫర్ డిజిటల్ ఇమేజింగ్ టెక్నీషియన్ డ్రైవర్ లిఫ్ట్ ఆపరేటర్ ఎలక్ట్రీషియన్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి టెలిఫోన్ ఆపరేటర్స్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి ప్లంబర్ కమ్ వాటర్ మ్యాన్ గ్యాస్ ఆపరేటర్ మ్యానిఫోల్డ్ సూపర్వైజర్ హెడ్ దోబీ అలాగే ధోబీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇవన్నీ నూట నలభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ పన్నెండు పోస్టులు ఇక్కడ ఐదు వందల రెండులో మనకి ఇంకో పన్నెండు పోస్టులు డిప్యూటేషన్ అన్నాం కదా ఆ డిప్యూటేషన్ మీద ఉన్నటువంటి పోస్టుల వివరాలు అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సో మొత్తం పన్నెండు పోస్టులు కలిపి ఐదు వందల పద్నాలుగు పోస్టులు అనమాట సో కొన్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద కొన్ని డిప్యూటేషన్ మీద మరి కొన్ని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా వన్ ఇయర్ పాటు దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జివో ఆర్డర్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఫర్దర్గా మనకి తెలుస్తుంది ఇందులో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఆర్టికల్ని కూడా చూద్దాం ఒకసారి చూడండి ఈరోజు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో మనకి రావడం జరిగింది టిమ్స్లో పోస్టుల భర్తీకి సర్కారు అనుమతి అని చెప్పేసి ఇచ్చారు ఆరు వందల అరవై రెండు పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి రొనాల్డ్ రోస్ జీవో నెంబర్ ఎనిమిది వందల డెబ్బై రెండు అనేది జారీ చేయడం జరిగింది ఇందులో ఐదు వందల ఐదు వందల రెండు పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నూట నలభై ఎనిమిది పోస్టులను పొరుగు సేవల ప్రాతిపదికన తీసుకోబోతున్నారు పన్నెండు పోస్టులని డిప్యుటేషన్ పద్ధతిలో ఏడాది కాలం పాటు ఈ యొక్క భర్తీ అనేది జరుగుతుంది కాంట్రాక్ట్ పాతి ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులో నూట ఇరవై ఒకటి మెడికల్ ఆఫీసర్లు రెండు వందల నలభై ఆరు స్టాఫ్ నర్సులు తదితర పోస్టులు ఉన్నాయి ఇక పొరుగు సేవల ప్రాతిపదికన భర్తీ చేసేటువంటి పోస్టులో ఇరవై ఐదు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇరవై ల్యాబ్ టెక్నీషియన్లు పదహారు మంది రెస్పిరేటరీ టెక్నీషియన్లు తదితరమైనటువంటివి ఉన్నాయి ఇదిలా ఉండగా టిమ్స్లో పన్నెండు వందల అరవై ఒకటి బెడ్ల నిర్వహణకు ఒక్కో బెడ్కు నెలకు ఐదు వేల పదహారు చొప్పున ఒక సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్కు అనుమతి కూడా మంజూరు చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే జియోలో చూసాము అలాగే న్యూస్ పేపర్లో కూడా ఆ జియోకి సంబంధించి ఈ విధంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఆరు వందల అరవై రెండు పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ మీద వన్ ఇయర్ పాటు రిక్రూట్ అనేది ఉంటుంది సో మరిన్ని ఇలాంటి మీకు ఉపయోగపడేటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్